समय मित्रमा एन्निकले एत्तुगडलु पेंचाली अन्नट्लुंदी अधिकार बीजेपी आलोचनलु मोडी प्रभुत्वं मरो कीलक निर्णयानिकी रेडी अवुतुन्नट्ले उंदी। जस्टिस रोहिणी कमीशन 7 संवत्सरालकु ओबीसी रिजर्वेशन्ल पुनर्व्यवस्थीकरण बिल्लुपै तन रिपोर्ट्नु समर्पिंचिंदि। ఇప్పుడు అది బీజేపీకి సరికొత్త ఎన్నికల అస్త్రంగా మారే అవకాశం ఉంది। ఇంతకీ ఈ బిల్లుకు ఎందుకు అంత ప్రాముఖ్యత? రోహిణి కమిషన్ చెబుతున్న సూచనలు ఏంటి? బీజేపీ దీన్ని ఎలా క్యాష్ చేసుకుంటుంది? లెట్స్ ఫోకస్। మైండ్ బ్లోయింగ్ ఎత్తుగడలతో ప్రధాని మోడీ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు ఉంది। మరో కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండగా మరో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది। ప్రతిపక్షాలకు చెక్ పెట్టేందుకు తెరపైకి ఓబీసీల రిజర్వేషన్ల పునర్వ్యవస్థీకరణ బిల్లును తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనే దీన్ని ఫైనలైజ్ చేయనున్నట్లు సమాచారం। అయితే ఈ సమావేశాల్లో ఓబీసీల రిజర్వేషన్ల వ్యవహారంతో పాటు ఒకే దేశం ఒకే ఎన్నిక కాన్సెప్ట్ తో జమిలి ఎన్నికల అంశం, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఇండియా నుండి భారత్ పేరు మార్పు దిశగా కేంద్రం అడుగులు వేస్తోందంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం ఊపందుకుంది। కాగా ఓబీసీల రిజర్వేషన్ల వర్గీకరణపై జస్టిస్ రోహిణి కమిషన్ ఇటీవలే నివేదిక అందజేశారు। ఇప్పటివరకు అమలవుతున్న ఓబీసీల రిజర్వేషన్ల ప్రక్రియలో సమూల మార్పులకు రోహిణి కమిషన్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది। 1100 పేజీలతో రెండు భాగాలుగా నివేదిక రూపొందించి ఓబీసీ కేటగిరీలోని అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు అందేందుకు ఓబీసీల రిజర్వేషన్ల సబ్ కేటగిరైజేషన్ కు సిఫార్సు చేశారు జస్టిస్ రోహిణి। ఇదిలా ఉంటే ఓబీసీల రిజర్వేషన్ల అంశాన్ని ఎన్నికల అస్త్రంగా మార్చేందుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది। కులగణన కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున డిమాండ్లు ఉండగా రోహిణి నివేదిక ఈ డిమాండ్ను మరింత బలపరిచే విధంగా ఉంది। కాగా కాంగ్రెస్ దీన్ని సాధ్యమైనంత వినియోగించుకునే అవకాశం ఉంది। అయితే దేశంలో 40%కి పైగా ఓటర్లు ఉన్న ఓబీసీ కేటగిరీకి సంబంధించిన బిల్లు ఈ రెండు పార్టీలకే కాకుండా దేశంలో ప్రధాన పార్టీలన్నింటికీ ఎన్నికల ఆస్త్రంగా ఉపయోగపడనుంది। ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే నినాదం ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో హాట్ టాపిక్ అవనుంది। అయితే దీనికి మరింత హీట్ ను పెంచుతుంది జస్టిస్ రోహిణి కమిషన్ నివేదిక। ఈ నివేదికను జస్టిస్ రోహిణి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జూలైలో సమర్పించారు। ఇది దేశంలోని మొత్తం ఓటర్లలో 40%కి పైగా ఉన్న ఓబీసీ ఓటర్ల భవిష్యత్తుకు సంబంధించింది। అందుకే అటు పాలక పార్టీ ఇటు ప్రతిపక్షాలకు ఇదే ప్రధాన అస్త్రంగా ఉంటుంది। మోడీ ప్రభుత్వం దీన్ని అమలు చేయాలని నిర్ణయించుకుంటే నివేదికలో ఉన్న పాజిటివ్ అంశాలను హైలైట్ చేస్తారు। అయితే ప్రతిపక్షాలు నిస్సందేహంగా అందులో లోపాలను పరిశీలిస్తాయి, లేదు అప్పుడప్పుడే అమలు చేయకూడదు అనుకున్నా దానికి ఇరుపక్షాల నుండి వారి వారి ప్లాన్స్ వారుకుంటాయి। మొత్తానికి ఇది ఎన్నికల వేదికపై రాజకీయ గందరగోళాన్ని సృష్టించడంలో సందేహం లేదు। ఇదిలా ఉంటే అసలు ఈ బీసీ బిల్లు గందరగోళం ఎన్నో ఏళ్లుగా నడుస్తోంది। కాగా 2017లో ఢిల్లీ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జి రోహిణి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేసింది। ఈ కమిషన్ ప్రాథమిక లక్ష్యాలు మూడు: అన్ని ఇతర వెనుకబడిన కులాలను గుర్తించడం, వాటిని ఉపవర్గాలుగా వర్గీకరించడం, రెండోది దాదాపు 3000 కులాలు ఉన్న ఓబీసీలోని వివిధ కులాలు వర్గాల మధ్య ఉన్న అసమానతలను రిజర్వేషన్ విధానాల ద్వారా లబ్ధి పొందే విషయంలో దర్యాప్తు చేయడం, మూడు ఓబీసీల మధ్య ప్రయోజనాలకు సంబంధించి న్యాయమైన పంపిణీ, దానికి ఆధారాలు, ప్రమాణాలను రూపొందించడం. అయితే రోహిణి కమిషన్ను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ప్రాథమిక కారణం దేశంలోని ఓబీసీ ఓటర్లు గణనీయంగా ఉండడమే। ఓబీసీ వర్గంలో వేలాది కులాలు, ఉపకులాలు ఉన్నాయి। వాటిలో కొన్ని రిజర్వేషన్లతో గణనీయంగా ప్రయోజనం పొందగా మరికొన్ని వారి పరిమిత ఆర్థిక, విద్యా, సామాజిక స్థితి కారణంగా అట్టడుగున ఉండిపోయాయి। అందుకే ఈ బిల్లు చాలా కీలకంగా మారింది। ఈ రోజు వరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం రెండు కమిషన్లు మాత్రమే ఏర్పాటు చేశారు. మొదటిది క్యాలిక్యులర్ కమిషన్, రెండవది రోహిణి కమిషన్. మండల్ కమిషన్ క్యాలిక్యులర్ కమిషన్ను అనుసరించింది. దాని సిఫార్సుల ఆధారంగా దేశంలోనే 52% ఓబీసీ జనాభాకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యలో 27% రిజర్వేషన్లు మంజూరు చేయబడ్డాయి. ఇక భారతదేశంలోని మొత్తం ఓటర్లలో 40% కంటే ఎక్కువ మంది ఓబీసీ వర్గానికి చెందినవారు ఉండగా ప్రస్తుతం దేశంలో ఉన్న సంక్లిష్ట రాజకీయ పరిస్థితుల్లో ఈ గణనీయమైన ఓటు బ్యాంకును ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదు. అందుకే దీన్ని గెలుపు ఎత్తుగడగా పార్టీలు భావిస్తున్నాయి.
గత ఎన్నికల్లో అగ్రవర్గానికి తోడు ఓబీసీ ఓటు బ్యాంకు మద్దతును కూడా బీజేపీ దగ్గించుకుంది। 1990వ దశకంలో మండల్ కమిషన్ ప్రభావంతో బీజేపీ పోరాడాల్సి వచ్చింది। తదనంతరం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ ఏర్పాటు దాని విజయంలో ఓబీసీ ఓట్లు కీలక పాత్ర పోషించాయి। అందుకే విజయానికి సులభమైన మార్గం ఓబీసీ ఓట్లు। అందుకే ఓబీసీలతో విజయవంతమై వ్యూహాన్ని అమలు చేయడానికి బీజేపీ మరింత ఆసక్తిగా ఉంది। అయితే ఈ సమగ్ర నివేదిక సుమారు 1100 పేజీలు ఉంది। కాగా ఈ నివేదికలో వివరించిన సిఫార్సులు రెండు భాగాలుగా విభజించబడ్డాయి। నివేదిక మొదటి భాగం ఓబీసీ రిజర్వేషన్ కోటాకు సంబంధించిన సమానమైన సమ్మిళిత పంపిణీకి సంబంధించింది। రెండవ భాగం దేశంలో ప్రస్తుతం జాబితా చేయబడిన 2633 వెనుకబడిన కులాల గుర్తింపు, జనాభాలో వారి దామాషా ప్రాతినిధ్యం గురించి వివరిస్తుంది। అలాగే ఇప్పటివరకు రిజర్వేషన్ విధానాల నుండి ఓబీసీలోని ఆయా కులాలు పొందిన ప్రయోజనాలకు సంబంధించిన డేటా గణాంకాలకు విశ్లేషిస్తుంది। ఈ నివేదిక గత 4 దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఓబీసీ రిజర్వేషన్ విధానంలోని ఫ్రేమ్ వర్క్ ఆచరణాత్మక అమలులో గణనీయమైన మార్పులను తీసుకొస్తుందని నిపుణుల అభిప్రాయం। కాగా ఇందులో వివిధ కులాలు ఉపకులాలను వర్గీకరించడం వెనుక ఉద్దేశం ఓబీసీల మధ్య కొత్త క్రమాన్ని ఏర్పాటు చేయడం కాదని, వారిని సమాన హోదాలో ఉంచడం ద్వారా అందరికీ సమాన అవకాశాలను కల్పించడమని కమిషన్ నొక్కి చెప్పింది। అన్ని కులాలు ఉపకులాల సమానత్వమే ప్రాతిపదికగా ఈ నివేదిక రూపొందించినట్లు సారాంశంలో పేర్కొంది కమిషన్।